నేను నాలుకలైనా నన్ను మీ బిడ్డగా ఆదరించిన పరిస్థితి. నేను ఎత్తి పరిస్థితుల్లో గన్నవరం నియోజకవర్గం వదలనని చెప్పా. మొన్న నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు సార్ అని మాట్లాడినాక ప్రెస్ మీట్కు బయట ప్రశ్నలు వేట్ చేస్తానని చెప్పా. తెలుగుదేశం పార్టీ చేరారంటే జాగ్రత్త లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి జారుతున్నానని చెప్పా. చెప్తే ఎక్కడ పోటీ చేస్తారు, గుచ్చుగుచ్చు అడుగుతారు కదా మీడియా వాళ్ళు. అడిగితే పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తానన్నా. నేను గన్నవరంలో పోటీ చేశా, గన్నవరం నియోజకవర్గంలో 2640 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. నేను తొక్కని గడపలేదు, నేను తాకని గుండెలేదు, నేను కలవని మనిషి లేడు ఈ నియోజకవర్గంలో. అలాంటిది ఇక్కడ నుంచి వదిలేసి వెళ్ళను సోదరులారా, మీరేం కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. కానీ నేను పార్టీ ఒకవేళ ఆదేశిస్తే అని చెప్పా. గుడివాడ కానీ విజయవాడ కానీ పోటీ చేస్తానని చెప్పా. ఆడంటాడు ఇవాడు పొద్దున కొడాలి నాని అనేవాడు, ఇప్పుడు వరకు నేను అతని మీద నోరు పారేసుకోలే, ఇక మీద కూడా పారేసుకోను. మనం మనిషిగా పుట్టినప్పుడు సభ్య సమాజం తలదించుకునే మాటలు మాట్లాడటం దుర్మార్గం. కానీ అధములు వాళ్ళ స్థాయికి తీసుకెళ్ళి అక్కడి నుంచి యుద్ధం ప్రారంభిస్తారు. అలాగే గుడివాడ ఎన్టీ రామారావు గారు పుట్టినూరు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు, ఆ పార్టీ పేరు తెలుగుదేశం పెట్టారు. తెలుగు అంటే ఆయనకున్న మమకారం. అలాగే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గాని అభివర్ణించిన నికోలే డి కొంటే అనే ఇటాలియన్ యాత్రికుడు తెలుగు గురించి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని గుర్తిస్తే, ఆయన గౌరవిస్తే. ఎన్టీ రామారావు గారు కృష్ణదేవరాయలు పద్యం ఉంటుంది, కృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలని తన కొలువులో పెట్టుకుని కృష్ణదేవరాయలు తెలుగు మీద ఒక పద్యం ఉంటుంది. ఆ పద్యాన్ని ప్రాచుర్యం చేసింది నటరత్న నందమూరి తారక రామారావు గారు. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను అనుకుంటాం. తెలుగుదనయల్ల దేశంబు తెలుగే, తెలుగు వల్ల బొండ తెలుగు కొండ, ఎల్లన రూపులు గొలువ ఎరుగవే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని. అలాంటి నియోజకవర్గంలో ఈనాడు ఈ తెలుగుదేశం పార్టీ బీ ఫారం తీసుకుని పోటీ చేసి 2004-2009 ఈ మనిషి మాట్లాడే భాష తెలుగుకే అవమానం అని నేను భావిస్తూ, ఈ మనిషి ఇంటర్వ్యూలు చూడండి మీరు సోదరులారు, ఆయన మీద పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావు ఉన్నారు ఇందాక కనపడి. ఓ సారీ సార్, మీకు అన్యాయం చేశారు సార్, ప్రపంచంలోనే ఎవడికి అన్యాయం చేయాలి ఎప్పుడు, తెలిసి కానీ తెలియక కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షం కానీ, దానికి మన్నించమని మిమ్మల్ని అభ్యర్థిస్తూ. ఇంకో విషయం సోదరులారా, 2004-2009 తెలుగుదేశం బీ ఫారం తీసుకున్నప్పుడు నీ ఇంటర్వ్యూలు చూడండి సోదరులారు, గూగుల్ చేయండి. కొన్ని తీపిచ్చాడో ఉన్నాయి నాకు తెలియదు, కానీ ఒక 15 సంవత్సరాల క్రితం అనుకుంటా, నీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరంటే రాష్ట్రంలో దేవినేని వెంకటరమణ గారు, ఉమాగారు అన్న, ఆ రోజు మంత్రి, తెలుగుదేశం మంత్రి. రెండు పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు ఇలా చెప్పాడు. తర్వాత నాకు తెలిసి చలసాని వెంకటేశ్వర గారిని వెంటబడి పొండాను, మన తెలుగుదేశం నుంచి 3 సార్లు పొడిసాడు. ఈ నెంబర్ తిరిగేవాడు వెంకటేశ్వర థియేటర్ బాను అనే ఆయన పరిచయం చేస్తే, మా పెద్దనాన్న బొంకుండేది గుడివాడలో. సో నాకు అలా తెలుసు, కొన్ని పరిచయాలు దరిద్రాన్ని కలిగిస్తాయి, కొన్ని పరిచయాలు అదృష్టాన్ని కలిగిస్తాయి. అన్నీ మంచి అవుతాయో చెడు అవుతాయో తెలియదు కదా మన రోడ్ ఎక్కినాక. సో ఆ రోజున నందమూరి హరికృష్ణ గారిని 99లో పోటీ చేయించాడు ఇక్కడ, ఆయనే వచ్చి పోటీ చేశాడు. డబ్బులు పంచాల్సి వస్తుందని మా పెట్రోల్ బంక్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. పోలీసులు పట్టుకోలే, ఏం పట్టుకోలే, డిపాజిట్ కోల్పోయారు పాపం ఆయన నందమూరి హరికృష్ణ గారు. కటారు ఈశ్వర్ కుమార్ కాంగ్రెస్ సభలకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి, అందుకే అందరూ అలాగే పెద్ద ఎన్టీఆర్ గారు నాకు తెలిసి అంటాడు, ఆయనతో దిగిన ఫోటో ఉంటే ఒకటి బయటపెట్టమని మీ ద్వారా కోరుతున్నా. ఒక రెండు హరికృష్ణ గారిని బాస్ అని చెబుతాడు. హరికృష్ణ గారు బాస్ అయితే నీ పెళ్లికి హరికృష్ణ గారు వచ్చాడా అని అడుగుతున్నా, అమ్మగారు వచ్చాడా, ఎందుకు రాలా, పిలవలేదా, లేదా ఆయనే రాలేదా. అలాగే నందమూరి హరికృష్ణ గారి తర్వాత ఇప్పుడున్న హీరో ఎన్టీ రామారావు గురించి చెబుతాడు, జూనియర్ ఎన్టీఆర్ గురించి. అతనితో కూడా సంబంధాలు ఉన్నాయని నేను అనుకోవట్లా. ఒక ఫోటో ఈ మధ్య ఇప్పుడు చూశారు, వాళ్ళిద్దరు దిగింది. ఎవరితోనూ స్నేహం ఉండదు, దేవినేని రమణ ఇష్టమైన నాయకుడు అన్నాడు. అలాగే వంగవీటి రంగా గారి పేరు వాడుకుంటా రంగా గారి అభిమాని అని చెప్పి తిరుగుతున్నాడు ఓట్ల కోసం. ఇది దుర్మార్గం, అనైతికం. అలాగే 85లో మా నాన్నగారి కజిన్ యార్లగడ్డ రాజగోపాలరావు మా పెద్దనాన్న తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ నుంచి పోటీ చేశారు. ఈ క్యాండిడేట్ రంగా గారు తెలిసినట్టుగా ఇతనంతా రంగా గారి వ్యతిరేకులతో తిరిగాడని ప్రపంచం చెబుతుంది. ఇతను మాత్రం ఇలా చెప్తాడు, ఇప్పుడు మనం ఇది మాట్లాడాం కదా, రేపొద్దు నుంచి బూతులు తిడతాడు. ఈ బూతులు తిని 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 ఆఖరికి ఈ ఇప్పుడు అతనికి లోకేష్ బాబు గురించి కూడా ఏదో ఒకటి మాడతారు తెలుగు రాదని. ఒరే బాబు, రాటకి నువ్వు 3వ తరగతి 7వ తరగతి చదువు, నీ నామినేషన్ చెక్ చేయండి రావెంకటేశ్వర
మీరు కేసు చేయొచ్చు. ఎయిత్ ఎయిత్ పాస్ అంటాడు, టెన్త్ ఫెయిల్ అంటాడు ఒక ఒక అఫిడవిట్లో. నైన్త్ పాస్ అయితే కదా టెన్త్కి వెళ్ళేది, ఇంకో అఫిడవిట్లో ఇంకో క్వాలిఫికేషన్ పెడతాడు. ఇవన్నీ అవి సరిగ్గా చూసుకోను. ఫస్ట్ లోకేష్ అని ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు, మనం అసలు హై స్కూలే పూర్తి చేయలే. మనం మాట్లాడేటప్పుడు ఈ జిల్లాలో ఇందాక ఏదో ప్రెస్ మీట్లో పెట్టి నాకెవడో పంపించారు గుడివాడ నుంచి, వెంకటరావు గుడివాడ వస్తాడని ఈ ప్రశ్నలు అడుగుతారు కదా ఏదో ఒకటి అంటున్నాడు వాళ్ళతో. ఏమంటాడంటే నేను చూసా ఉత్త కారులు గన్నవరం అత్త ఎన్టీ రామారావు 80లోనే ఎప్పుడో సినిమా తీశాడంట, వెంకటరావు ఓ వెంకటరావు ఓ పరు ఏదో ఆ పాట నాకు తెలుసు అది సినిమా ఏ ఇయర్ గుర్తులేదు కానీ అలా చాలా 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 సార్లు చాలా మంది అట్లా వస్తారు, ఎవరో వస్తారు అనుకుంటే ఈడొచ్చాడు అన్నాడు ఎవరు అన్నాడు కూడా నాకు అర్థం అవ్వాలి. మరి ఆడనేది ఎవరికి అర్థం అవుతుంది బాస్ అనేది ఎలా ఉన్నా ఈ కృష్ణా జిల్లా రాజకీయాలకి వెంకటరావుకి అనే పేరుకి చాలా సంబంధం ఉంది. చెనుబోలు వెంకటరావు 1962, 1967, 1972 ఎక్కువ కాలం మంత్రి చేశాడు ఆయన. అలాగే పాలడుగు వెంకటరావు ఏ పార్టీ అయినా, కాగిత వెంకటరావు గారు వీళ్ళందరూ రాజకీయాలు కొనసాగిస్తానే ఉన్నారు ఆఖరి వరకు. అలాగే నేను కూడా రాజకీయాల్లో కొనసాగుతా, నిన్ను రాజకీయంగానే చూస్తా. ఒకవేళ లోకేష్ గారు గుడివాడ వెళ్ళి పోటీ చేయమని అక్కడ చాలా మంది ఉన్నారు రా, ఈయన ఆయన వెళ్ళమంటే నీ మీదగానే వచ్చి పోటీ చేస్తా, నువ్వు అంత సెటైర్లు ఎక్కర్లేదని నీకు తెలియజేస్తూ తెలుగు భాషకు అవమానం కలిగేలుగా మాట్లాడి మహానుభావుడు ప్రతినిధి వచ్చిన నియోజకవర్గం అది. ఇదేమో పుచ్చలపల్లి సుందరయ్య గారు, అదేమో పెద్దలు పార్టీ అధ్యక్షులు ఎన్టీ రామారావు గారికి తలవంపులు తెచ్చే పని మానేయమని చెబుతూ మీకు తిట్టడం తప్ప ఏమీ తెలియదు. 7వ తరగతి చదివినా కూడా 7వ తరగతి 8వ తరగతి చదివిన గొడ్డ కాసేవాళ్ళు కూడా ఎవరు తిట్టట్లేదు అప్పుడు. అది మానేయమని మీ ద్వారా మరోసారి తెలియజేస్తూ ఎప్పుడో 40 ఏళ్ళనే రామారావు చెప్పాడు, 40 ఏళ్ళు పైన ఉంది వెంకటరావు సుబ్బారావు అప్పారావు ఎవడెవడు వస్తాడు, నువ్వు వచ్చావంటే ఎవడెవడు వస్తాడు, ఈడెవడు వచ్చాడు, ఎవడొచ్చినా ప్రాబ్లం లేదు. ఎక్కడ ఇప్పుడు జరుగుతుందా, ఎక్కడ ఎక్కడ ఓ నిన్న గుడివాడలో ట్రాఫిక్ జామ్ అయింది అదేనా, అవును అదే లోకేష్ అనేవాడు ఎవడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే ఏం చేస్తాడు జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీకి వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ కోసం అది పదవా కాదయ్యా, టీడీపీ జాతి అసలు టీడీపీ జాతీయ పార్టీనా, అదో బోగస్. పక్క తెలంగాణలో పోటీ చేద్దా, ఆంధ్రప్రదేశ్లో 170 సీట్లే పోటీ చేస్తా, దమ్ము లేనటువంటి వేదవులు ఉన్నటువంటి పార్టీ అది. ఇంకా అది ఒక జాతీయ పార్టీ, దానికి ఇంకా పక్క రాష్ట్రాల్లో పోటీ చేయడం, దానికి ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి ఆడు మా గురించి మాట్లాడతాం. ఒక మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద క్యాండిడేట్ మీద ఓడిపోయినటువంటి బాలు బచ్చగాడు ఆడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాం, మేము దాని మీద స్పందించుతాం. ఇవన్నీ అవసరమా? కాదు జాతీయ అధ్యక్ష జాతీయ కార్యదర్శి సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఉప ఎన్నికల్లో కూడా ఎన్ని 64 ఎన్నికల తర్వాత ఎన్ని గెలిచింది 10 అంటే 170 గెలిచారంట సార్. అవునయ్య 64 గెలిస్తే 10 గెలిచింది, 175 ఎన్నికల తర్వాత ఎన్ని గెలుస్తారు 22, 23 గెలుస్తారు సేమ్ అంతే కదా. ఇప్పుడు 64 సర్పంచులు జరిగితే 10 గెలిచారు, 175 జరిగితే ఎన్ని గెలుస్తారు, మళ్ళీ ఆ 23, 24 వస్తాయి. నువ్వే చదువుతున్నావు కదా సమాధానం, నువ్వే క్వశ్చన్ అడుగుతున్నావు సమాధానం. మళ్ళీ ఆ 23 జనవరం రాదు ఈసారి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం టీడీపీ సానుకూల పన్ను ఓట్లు తొలగిస్తుంది అని చెప్పి రేపు 28వ తారీఖున సెంట్రల్ హెల్త్ కమిషన్ అపాయింట్మెంట్ అడిగారండి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నాడు, ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఉండి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా ఏం చేశాడు గుర్తుందా? ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళాడు, వెళ్ళి ఇక్కడ నేను ధర్నా చేస్తున్నా, నేను కింద కూర్చున్నా, తమాషాలు చేస్తున్నారా, మా ఓట్లు ఏంటి, వాడే అధికారులు ఉన్నా మేము ఓట్లు తొలగించాం, ఇప్పుడు మేము అధికారులున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముకున్నాడు, పవన్ కళ్యాణ్ నమ్ముకోలా, ఓట్లు తొలగించే వాళ్ళని నమ్ముకోవాలా, నరేంద్ర మోడీ గారిని నమ్ముకోవాలా, పైన ఉన్నటువంటి దేవుణ్ణి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు నమ్ముకొని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి. ఎవడు ఓటు ఎవడికి వేస్తాడు ఎడ తెలుస్తాడు, టీడీపీ సానుభూతి పడో చంద్రబాబు సానుభూతి పడో లేకపోతే ఇటు పెద్ద యదవాన్ని వదిలేసి నాగమల్లె వంశీలాగా వచ్చి వైసీపీలో చేరతాడు ఎలక్షన్ టైంకి ఎడ తెలుస్తుంది.